బంగారు వేడుకలు తులం బంగారు ఆభరణాలపై పదిహేను వందల తగ్గింపు పాత బంగారు మార్పిడి పై వంద రూపాయలు అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై నరగో మధ్య సంతోషం ఇరవై సంవత్సరాల పూర్తి చేసుకుంది సంతోషం సుమన్ టీవీ సౌత్ ఇండియా ఫిల్మో గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ఎందుకంటే మెగాస్ట్రాచ్రండి దగ్గర నుంచి ఎంతో మంది అధిగత మహారాజులు ఈ ఫంక్షన్ కు ఇచ్చేసి గ్రాండ్ సక్సెస్ చేశారు అలాగే ఈ ఫంక్షన్ కి సహాయం అందించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నా కొద్దిగా తెలుపుకున్నాను అలాగే ఈ సై ఫంక్షన్ కోసం కష్టపడిన మా టీం అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే ఈ పక్షంతో పాటు ఈరోజు మరో విశేషం ఉందండి అదేంటంటే ఇది ఈరోజు ఆరు వందల ఎపిసోడ్ ఆరు వందల రోజులు ఒక్కరోజు కూడా మానకండ సిక్స్ హండ్రెడ్ డేస్ కంటిన్యూగా ఈ ఫిల్మ్ న్యూస్ని మీకు అందించడం జరుగుతుంది ఆ విషయాన్ని సగౌరవంగా తెలియజేసుకుంటూ

మెగాస్టార్ చిరంజీవి స్టైలిష్ డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబినేషన్లో రాబోతున్న యాక్షన్ ఎంటర్టైనర్ శంకర్ చిత్రాన్ని రామ్ బ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను నవంబర్ పదకొండున ఘనంగా నిర్వహించారు సోమవారం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్లో ప్రారంభమైంది ఏఎస్ ప్రకాష్ ఆధ్వర్యంలో నిర్మించిన భారీ సెట్ లో షూటింగ్ ప్రారంభమైంది ఈ ఫస్ట్ షెడ్యూల్లో మెగాస్టార్ చిరంజీవి మీద ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు శంకర్ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుండి ఈ సినిమా మీద అంచనాలు పెరిగాయి టైటిల్ పో పోస్టర్ రాఖీ నాడు విడుదల చేసిన స్పెషల్ వీడియోకి అద్భుతమైన స్పందన వచ్చింది భారీ అంచనాలతో రాబోతున్న ఈ సినిమాలో చిరంజీవిని మెహర్ రమేష్ విభిన్న గెటప్స్ లో చూపించబోతున్నారు అద్భుతమైన కథకు మరింత అద్భుతమైన నటీ సాంకేతిక బృందం తోడైంది మెగాస్టార్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించనున్నారు కీర్తి సురేష్ ఆయన చెల్లెలుగా కనిపించనున్నారు పక్కా కమర్షియల్ గా ఈ చిత్రం ఉండబోతుంది యంగ్ సెన్సేషన్ మహతీ స్వరసాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు డెడ్లీ కెమెరామెన్ గా వ్యవహరిస్తున్నారు క్రియేటివ్ కమర్ ర్షియల్స్ సహకారంతో ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు కథా పర్యవేక్షణ సత్యానంద్ మార్త అండ్ కె వెంకటేష్ ఎడిటర్గా బాధితులు నిర్వహించనున్నారు ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్గా కిషోర్ గరికపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు బోళాశంకర్ వచ్చే ఏడాది థియేటర్స్ లో విడుదల కానుంది వైవిధ్యమైన సినిమాలు చేస్తూ మెగా ప్రిన్స్ గా ప్రేక్షక అభిమానులను వెప్పిస్తున్న కథానాయకుడు వరుణ్ తేజ్ టైటిల్ పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం గని ఏజ్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రెన్సాన్స్ ఫిలిమ్స్ అల్లుబాబీ కంపెనీ పతాకాలపై ముద్ద అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు కిరణ్ కొర్రపాటి దర్శకుడు చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి సోమవారం మూవీ టీజర్ను విడుదల చేశారు టీజర్ను గమనిస్తే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ దీనికి వాయిస్ ఓవర్ అందించడం అందరినీ ఆకట్టుకున్న విషయం ప్రతి ఒక్కడి కథలో కష్టాలు కన్నీళ్లు ఉంటాయి కోరికలు ఉంటాయి కోపాలు ఉంటాయి కనపడితే గొడవలు ఉంటాయి అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్కడికి ఛాంపియన్ అయిపోవాలన్న ఆశ ఉంటుంది కానీ విజేతగా నిలిచేది ఒక్కడే ఆ ఒక్కడు నువ్వే ఎందుకు అవ్వాలి వయ్యు ఆట ఆడినా ఓడినా రికార్డ్స్ లో ఉంటావు కానీ గెలిస్తే మాత్రమే చరిత్రలో ఉంటావు అంటూ వరుణ్ తేజ్ యాక్షన్ లుక్ కి రామ్ చరణ్ చెప్పిన డైలాగ్స్ సినిమాపై అంచనాను పెంచుతున్నాయి అలాగే గనీ చిత్రాన్ని క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ ఇరవై నాలుగున విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు మేకర్స్ ఎంగన్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి డైరెక్షన్ లో రూపొందుతున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్పి సంయుక్తంగా నిర్మిస్తోంది నవంబర్ ఇరవై ఆరున గా రిలీజ్ కాబోతోంది కింగ్ నాగార్జున అనుభవించు రాజా ఫస్ట్ లుక్ ని విడుదల చేయగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ టీజర్ ను రిలీజ్ చేశారు యువ సామ్రాట్ నాగ చైతన్య ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్ ను రెండో పాట రాను హీరోయిన్ పూజా హెగ్డే విడుదల చేశారు ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సెక్యూరిటీ గార్డుగా కనిపించనున్నారు సెక్యూరిటీ గార్డుల మీద తెరకెక్కిన మూడవ పాటను హైదరాబాద్లోని ఏఎంబీ మాల్లో సెక్యూరిటీ గార్డుల సమక్షంలో విడుదల చేశారు బతికే హాయిగా అంటూ సాగిన ఈ పాటకు భాస్కర్ భట్ల సాహిత్యాన్ని అందించగా దీపు ఆలపించారు సుందర్ అందించిన బాణీకి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది ఈ పాటను రిలీజ్ చేసిన అనంతరం మ్యూజిక్ డైరెక్టర్ సుందర్ మాట్లాడుతూ ఈ పాటను సెక్యూరిటీ గార్డులందరికీ అంకితం చేస్తున్నామని అన్నారు అలా వైకుంఠపురంలో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో సినిమా పుష్ప ఆర్య ఆర్యా టు సినిమాల తర్వాత హ్యాట్రిక్ చిత్రంగా పుష్ప సినిమా వస్తుంది ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్ ఇందులో మొదటి భాగం పుష్ప ది రైజ్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ పదిహేడున విడుదల కానుంది వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో పవర్ ప్యాక్డ్ ప్రొడక్షన్ హౌస్ గా టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్ మరో నిర్మాణ సంస్థ శెట్టి మీడియాతో కలిసి నిర్మిస్తున్నారు ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు విడుదలైన ప్రతి అప్డేట్ కూడా సోషల్ మీడియాలో సంచలనం రేపుతుంది ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ దాక్కో దాక్కో మేక రష్మిక మందన శ్రీవల్లి సామి సామి పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది తాజాగా ఈ సినిమా నుండి ఏ బిడ్డా ఇది నా అడ్డా అంటూ సాగే నాలుగవ సింగిల్ కు సంబంధించిన పోస్టర్ విడుదలైంది నవంబర్ పంతొమ్మిదిన పూర్తి పాట విడుదల కానుంది దీనికి సంబంధించిన పోస్టర్ విడుదలైంది అందులో అల్లు అర్జున్ లుక్ అదిరిపోయింది సోషల్ మీడియాలో ఈ పోస్టర్కు అద్ద్రిపోయే రెస్పాన్స్ వస్తోంది ఈ సినిమాలో ప్రతి నాయకుడిగా జాతీయ అవార్డు గ్రహీత మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ నటిస్తున్నారు సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు చిత్ర యూనిట్ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా సినిమా జైభీం ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను అందుకుంటుంటే మరొక వైపు తమిళనాడులో జైభీం సినిమాపై నెలకొన్న వివాదం రోజురోజుకి ముదురుతోంది జై సినిమాపై వన్ ఇయర్ వర్గాల నేతలు విరుచుకుపడుతున్నారు అంతేకాదు ఒక అడుగు ముందుకు వేసి తమ వర్గాన్ని కించపరిచిన నటుడు సూర్యని కొట్టిన వారికి ఏకంగా లక్ష రూపాయల బహుమానాన్ని పీఎంకే నేతలు ప్రకటించి సంచలనాన్ని సృష్టించారు మరొక వైపు సూర్య సినిమాలను ప్రదర్శిస్తున్న థియేటర్స్ దగ్గరికి వెళ్లి పీఎంకే నేతల నిరసన వ్యక్తం చేస్తున్నారు జై సినిమాలో చాలా సన్నివేశాలలో వన్ ఇయర్ వర్గాన్ని కావాలని అవమానించారంటూ పీఎంకే నేతల ఆరోపణలు చేస్తున్నారు ఐదు కోట్ల నష్టపరిహారం చెల్లించాలని జైభీ నిర్మాత సూర్యకు ఇయర్ సంఘం నోటీసులు జారీ చేసింది ఇదే వివాదంపై నటుడు సూర్యకి మాజీ కేంద్ర మంత్రి పీఎంకే ముఖ్యనేత అణి ఒక లేఖను కూడా రాశారు ఈ లేఖపై సూర్య స్పందిస్తూ తమకు దళితులపై జరుగుతున్న ఘటనలకు న్యాయం జరగాలనే ఉద్దేశం మాత్రమే ఉందని అంతేకాని తమ సినిమా ద్వారా ఏ వర్గాన్ని కించపరచడం తమ ఉద్దేశం కాదని వివరణ ఇచ్చారు మరి ఈ వివాదం ఎలా సద్దుమనుగుతుందో చూడాలి అయితే జైభీం సినిమాలోని కొన్ని సన్నివేశాలను తొలగించారు పార్టీ డిమాండ్ చేస్తోంది అయితే ఈ వివాదంలో నటుడు సూర్యకి మద్దతుగా దళిత పార్టీలు సంఘాలతో సహా అనేక మంది నిలుస్తున్నారు ఇప్పటికే సూర్య వామపక్షాలకు లేఖ రాశారు నిజ ఘటనలో బాధితురాలుగా ఉన్న పార్వతి అమ్మాన్ పేరు మీద పది లక్షలు బ్యాంకులో వేసినట్లుగా చెప్పారు అంతేకాదు దళితులకు ఎన్నో సందర్భాలలో బాసటగా నిలిచిన వామపక్షాల నేతలంటే తనకెంతో గౌరవం అని బాలీవుడ్ బ్యూటీ భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం గంగుబాయి కత్యావాడి బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి డైరెక్షన్లో ప్రముఖ జర్నలిస్టు హుసేన్ జైదీ రచించిన మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై అనే బుక్కు ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది సంజయ్ లీలా బన్సాలీ డాక్టర్ జయంతిలాల్ గడ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవ్ఘన్ ఇమ్రాన్ హష్మీ గెస్ట్ రోల్స్ లో కనిపించనున్నారు ఓ వేస్య అందరినీ శాసించే నాయకురాలుగా ఎలా ఎదిగింది అనేది సినిమా ప్రధాన అంశం ఈ చిత్రంలో గంగూబాయిగా అలియా బట్టు వేస్య గృహం నడిపే యజమానిగా నటిస్తోంది ఇప్పటికే పాత్రకు సంబంధించిన పోస్టర్ టీజర్ విడుదలై విశేష స్పందనను రాబట్టుకుంది ఈ చిత్రాన్ని జనవరి ఆరున రెండు రెండు వేల రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించిన మేకర్స్ ట్రిపుల్ ఆర్ సినిమా కోసం తమ సినిమా రిలీజ్ డేట్ ను మార్చుకున్నారు ఈ చిత్రాన్ని ఫిబ్రవరి పద్దెనిమిదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లుగా ఈ రోజు ప్రకటించారు ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి గంగుబాయి టీం ను ట్విట్టర్ ద్వారా అభినందించారు ఇప్పుడు తెలుగు సినిమాలలా కాకుండా ఇది ఒక పార్లల్ సినిమా ఒక సామాజిక బాధ్యత గురించి చెప్పే సినిమా సామాజిక అంశం నేపథ్యంలో తెరకెక్కించిన కథ నేడు పెద్ద సమస్యగా మారిన బర్నింగ్ ఇష్యూ నేటి యువత ఎక్కువగా డ్రగ్స్ కి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు దానివల్ల వారి జీవితాలే కాదు కుటుంబాలు కూడా నాశనం అవుతున్నాయని తెలియజేసే కథతో ఈ సినిమాను చాలా రియలిస్టిక్ గా తెరకెక్కించారు డ్రగ్స్ బారిన పడి చివరి దశలో ఉన్న ఒక కొడుకుని తన తల్లి ఎలా కాపాడుకున్నది అన్నది మెయిన్ పాయింట్ ప్రస్తుతం ఉన్న సమాజంలో పట్టణాలు కాదు పల్లెల్లో కాదు చాలా మంది యువత డ్రగ్స్ కి అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు నిజంగా ప్రతి తల్లి ప్రతి ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా ఇది తమిళ్ మలయాళం సినిమాల తరహాలో వస్తున్న తెలుగు రియాలిటీ ఫిలిం ఇది ఇలాంటి చిత్రాలను చూసి ఆదరించవలసిన అవసరం ఉంది నిజంగా ఇలాంటి మంచి ప్రయత్నాలు మరిన్ని రావాలని కోరుకుందాం ఈ సినిమాకు సంగీతం కార్తిక్ కొడగంట్ల ఎడిటింగ్ బొంతుల నాగేశ్వర రెడ్డి అందిస్తున్న ఈ సినిమాకు విశ్వదేవభత్తుల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు నిర్మాత దుర్గం రాజమౌళి దర్శకుడు వంశీకృష్ణ ఆఖేళ్ళ డాక్టర్ మోహన్ నవీన్ చంద్ర శ్రీకాంత్ అయ్యంగారు కోటి ప్రధాన పాత్రలలో డాక్టర్ మోహన్ స్వీయ డైరెక్షన్ లో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న భిన్నమైన కథా చిత్రం పంతొమ్మిది వందల తొంభై ఏడు రియల్ ఇన్స్టెన్స్ ను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన భిన్నమైన చిత్రం ఇది ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ మూడు ప్రధాన పాత్రలు నటించిన మోహన్ నవీన్ చంద్ర శ్రీకాంత్ అయ్యంగారు లుక్స్ విడుదలైన విషయం తెలిసిందే అలాగే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లిరికల్ సాంగ్ ఏమి బతుకు ఏమి బతుకు మంచి స్పందన స్పందన లభించింది మంగ్లీ పాడిన ఈ సాంగ్ అద్భుతంగా ఉందని మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది తాజాగా ఈ సాంగ్ ని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ చూసి చిత్ర యూనిట్ సభ్యులను అభినందించారు ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఏడు నవీన్ చంద్ర శ్రీకాంత్ అయ్యంగారు డాక్టర్ మోహన్ ముఖ్య పాత్రలలో మోహన్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలోని పాట విన్నాను కథ గురించి తెలుసుకున్నాను ఈ రోజుల్లో కూడా మనల్ని బాధపెడుతున్న సమస్యల గురించి సినిమా తీశారు ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా నిజంగా ఇలాంటి మంచి ప్రయత్నం చేసిన మోహన్ అండ్ అభినందిస్తున్నాను అలాగే ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని అన్నారు ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కోటి ఈ సినిమాలో నటించడంతో పాటు సంగీతాన్ని కూడా అందిస్తుండడం విశేషం ఈశ్వర్ పార్వతి మూవీస్ పతాకంపై మీనాక్షి రమావత్ ఈ చిత్రాన్ని నిర్మించారు శ్రీకాంత్ అయ్యంగార్ డైరెక్టర్ అండ్ యాక్టర్ డాక్టర్ మోహన్ ఒక డాక్టర్ సినిమా డైరెక్ట్ చేశారు ఈ సినిమా సాంగ్ చూశాను ఈ సినిమా కథ విన్నాను ఏ ఇష్యూ మీద తీస్తున్నారని చూశాను ఈ రోజు కూడా మనల్ని బాధ పెడుతున్న సమస్యల గురించి సినిమా తీశారు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అనుకుంటారు అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దర్ ప్యాషన్ ఫర్దర్ కమిట్మెంట్ అండ్ ఫర్ ఫర్దర్ డ్రీమ్స్ ఆల్ ద బెస్ట్ బాలీవుడ్ లవ్ బర్డ్స్ రాజ్ కుమార్ రావు పత్రలేఖ నవంబర్ పదిహేనున పెళ్లిబిటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే దీనికి సంబంధించిన వెడ్డింగ్ కార్డు నెట్టింట చక్కెర్లు కొడుతోంది అయితే చండీగఢ్ వీరి వివాహం జరగనున్నట్లుగా బీటౌన్ లో వార్తలు వినిపిస్తున్నాయి కేవలం వీరి కుటుంబ సభ్యులు కొద్దిమంది బంధువులు సినీ సన్నిహితుల మధ్య వీరి వివాహ వేడుక జరగనుందట కాగా ఈ జంట నవంబర్ పదమూడున ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పటికీ వివాహ తేదీని ప్రకటించలేదు చండీగఢ్ లోని ఒబెరాయ్ సుక్ విలాస్పా రిసార్ట్ లో శనివారం రాజ్ కుమార్ రావు పత్రలేఖ నిశ్చితార్థం జరిగింది సోమవారం నవంబర్ పదిహేనున వివాహం సందర్భంగా వారి కార్డులను ఓ అభిమాని ట్విట్టర్లో షేర్ చేశారు దీంతో అది ఇప్పుడు వైరల్ అవుతోంది ఏడేళ్లుగా రిలేషన్లో ఉన్న రాజ్ రావు పత్రలేఖలు నేడు వివాహ బంధంతో ఒక్కటావుతున్నారు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ జోరు కొనసాగుతోంది ఇటీవలే సూర్యవంశీతో హిట్ అందుకున్న అక్షయ్ ఇప్పుడు మరొక చిత్రంతో ప్రేక్షకులను సిద్ధమయ్యారు ఆయన కథానాయకుడిగా నటిస్తున్న పిరియాడికల్ డ్రామా పృథ్వీరాజ్ చౌహాన్ రాజవంశానికి చెందిన రాజు పృథ్వీరాజ్ చౌహాన్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు తాజాగా ఈ సినిమా టీజర్ ను చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది సలాం చేయడానికి అందరూ సిద్ధం కండి హిందుస్థాన్ సింహం వచ్చేస్తుంది అంటూ పవర్ఫుల్ డైలాగులతో ఉన్న ఈ టీజర్ ఆద్యంతం కూడా ఆకట్టుకునేలా ఉంది యాక్షన్ సన్నివేశాలతో రూపుదిద్దుకు ఈ టీజర్ ద్వారా సినిమాలో కీలక పాత్రధారులను పరిచయం చేసింది ఇందులో కి జోడీగా మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ సందడి చేయనున్నారు ఫిల్మ్స్ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతుంది వచ్చే ఏడాది జనవరి ఈ సినిమా ప్రేక్షకుల ఓ సినిమా చేసేటప్పుడు మంచి కథ ఉందా అందులో నా పాత్ర బాగుందా అని చూస్తానే తప్ప బడ్జెట్లు పారితోషికాలు అసలు పట్టించుకోను అంటుంది శివాని రాజశేఖర్ కథానాయకుడు రాజశేఖర్ నటి జీవిత దంపతుల పెద్ద కుమార్తె శివాని ఇప్పుడు అద్భుతం చిత్రంలో కథానాయకగా తెరంగేటం చేస్తోంది సజ్జ హీరోగా నటించిన ఈ సినిమాను మల్లిక్ రామ్ తెరకెక్కించారు ఇది ఈ నెల పంతొమ్మిదిన ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో విడుదల కానుంది ఈ నేపథ్యంలోనే తాజాగా విలేకరులతో చిత్ర విశేషాలు పంచుకున్నారు శివాని ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్టార్ కిడ్స్ కి ఏం సినిమా కష్టాలు ఉంటాయని అందరూ అంటుంటారు మిగతా వాళ్ళ విషయం ఏమో కానీ నేను నా చెల్లి శివాత్మిక చాలా ఒడిదుడుకులు దాటుకునే తెరపైకి వచ్చాం చిన్నప్పటి నుండి అమ్మా నాన్నలతో పరిశ్రమలో తిరగడం వల్ల దర్శక నిర్మాతలతో మంచి పరిచయాలు ఉంటాయి ఎవరితోనైనా సులభంగా మాట్లాడగలుగుతాం అదొక్కటే మాకుండే సానుకూల అంశం అవకాశాలు అందిపుచ్చుకునే విషయంలో అందరిలాగానే కష్టపడి నిరూపించుకోక తప్పదు నేను శివాత్మిక చాలా సినిమాలకు ఆడిషన్స్ ఇచ్చాం ఎన్నో సార్లు తిరస్కరణలు ఎదుర్కొన్నాం అలాంటి ఎన్నో సవాళ్లను దాటుకునే ఇప్పుడు నా అద్భుతం ప్రేక్షకుల ముందుకు వస్తోంది నిజానికి ఇది నా మూడవ చిత్రం తెలుగులో నేను సంతకం చేసిన తొలి సినిమా టూ స్టేట్స్ రీమేక్ చిత్రీకరణ ప్రారంభమయ్యాక అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది ఆ తర్వాత తమిళంలో విష్ణు సినిమా చేసా అది అనుకోకుండా చిత్రీకరణ దిశలో ఆగిపోయింది ఆ సమయంలోనే అద్భుతం నా చేతికి వచ్చింది ఇది ప్రశాంత్ వర్మ రాసిన కథతో రూపొందింది కల్కి సినిమా చిత్రీకరణ సమయంలో ఆయన నాకు ఈ కథ చెప్పారు వినగానే నాకు బాగా నచ్చి చేస్తానన్నాను ఆ తర్వాత దర్శకుడు మల్లిక్ రామ్ని ని అడగ చిన్న ఆడిషన్ చేసి నన్ను తీసుకున్నారు నేను ఇందులో వెన్నె అనే పాత్రలో కనిపిస్తాను నటనకు ఎంతో ప్రాధాన్యమున్న పాత్ర ఇది ట్రైలర్ చూసి అందరూ దీన్ని ప్లే బ్యాక్ సినిమాతో పోల్చుతున్నారు నిజానికి దానికి ఈ కథకు ఏ మాత్రం పోలిక ఉండదు సినిమాలో ప్రతి పదిహేను నిమిషాలకి ఒక ట్విస్ట్ వస్తుంటుంది కథ ఊహించిన విధంగా మలుపు తీసుకుంటుంది గతేడాది జనవరికి చిత్రీకరణ పూర్తయింది అదే నెలలో విడుదల చేద్దాం అనుకున్నాం నిర్మాణాంతర పనులు ఆలస్యమయ్యాయి ఈలోపు కోవిడ్ వచ్చింది తొలి లాక్ డౌన్ తర్వాత విడుదల చేద్దామంటే థియేటర్స్ లో పరిస్థితులు బాగోలేదు ఈ ఏడాది విడుదల చేద్దాం అనుకునేసరికి సరికి లాక్ లాక్డౌన్ వచ్చింది దాంతో ఓటీటీ వైపు రావాల్సి వచ్చింది పరిశ్రమలో బ్యాడ్ లగ్ ఐరన్ లెగ్ అనే మాటలు తరచూ వింటుంటాం కదా ఒకనొక సమయంలో నేను అలా ఫీల్ అయ్యాను నా తొలి రెండు సినిమాలు కూడా చిత్రీకరణ దశలోని ఆగడంతో ఓ సమయంలో చాలా ఒత్తిడికి గురయ్యాను నాకే ఎందుకు ఇలా జరుగుతోంది నేను ఏది మొదలుపెట్టినా ఎందుకు ఆగిపోతుందని బాధగా అనిపించేది మా ఇంట్లో వాళ్ళు సరదాగా అందరిలో బిజీగా ఉంది ఇదే దీని సినిమా విడుదలవ్వట్లేదు అనేవాళ్ళు ప్రస్తుతం నేను నటించిన తెలుగు చిత్రం డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ విడుదలకు సిద్ధమవుతోంది తమిళంలో ఉదయనిధి స్టాలిన్తో ఆర్టికల్ ఫిఫ్టీన్ రీమేక్లో చేస్తున్నాను దీన్ని బోని కపూర్ సర్ నిర్మిస్తున్నారు హిప్ హాప్ తమిళ్ హీరోగా నటిస్తున్న అన్బరివులోనూ నటిస్తున్నాను ఇక మా నిర్మాణంలో నాన హీరోగా నటిస్తున్న శేఖర్ దశ చిత్రీకరణలో ఉంది థియేటర్ల లభ్యతను బట్టి సంక్రాంతికి విడుదల చేయాలి అనుకుంటున్నామని అన్నారు చట్టానికి దొరకను అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు వాడు సినిమా తీసేలోపు వాడికి సినిమా చూపిద్దాం అంటున్నారు నటుడు సందీప్ విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ దృశ్యం టూ రెండు వేల పద్నాలుగులో విడుదలైన దృశ్యం చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమా సిద్ధమైన విషయం తెలిసిందే దృశ్యం టూ ట్రైలర్ ని సోమవారం చిత్ర బృందం విడుదల చేసింది మరి వరుణ్ హత్య కేసులో రాంబాబు కుటుంబం పోలీసులకు దొరికిపోయిందా రాంబాబు తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఏం చేశాడు తెలియాలంటే సినిమా చూడాల్సిందే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ ఇరవై ఐదున అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల కానుంది మలయాళంలో దృశ్యంటూ తెరకెక్కించిన జీతూ జోసెఫ్ తెలుగులోనూ దర్శకత్వం వహించారు నదియా నరేష్ సంపత్ రాజ్ తనికెళ్లభరణి ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు అను ప్రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమైంది సినీ ప్రపంచంలో నటీ నటులకు అభిమానులకు మధ్య విడదీయలేని బంధం ఉంటుంది ప్రత్యేకంగా చెప్పాలంటే కొందరు నటులకు వారి కెరియర్లో హిట్లు ప్లాప్లతో సంబంధం లేకుండా అభిమానులను సంపాదిస్తుంటారు అలాగే తమ హీరో హీరోయిన్ కోసం ఏం చేయడానికైనా అభిమానులు రెడీగా ఉంటారు ఈ క్రమంలో తారలు కూడా అంతే తమ ఫ్యాన్స్ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు అంతెందుకు ఒక్కోసారి తమ అభిమానులను బాధపెట్టి నిర్ణయాలు కూడా తీసుకోరు అంతటి బంధం ఉన్న ఒకప్పుడు సినీ తారలకు ఫ్యాన్స్ కావాలంటే ఎంతో వే ప్రయాసలు పడేవాళ్లు కానీ నేటి సోషల్ మీడియా యుగంలో స్టార్స్ ఫ్యాన్స్ మధ్య దూరం చాలా వరకు తగ్గిందని చెప్పాలి నేరుగా మాట్లాడుకోవడం చాట్ చేయడం సులువుగానే జరుగుతున్నాయి తాజాగా తన అభిమాని గురించి హీరోయిన్ త్రిష చేసిన ఒక ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది ఇటీవల త్రిష వీరాభిమాని అయిన కిషోర్ మరణించాడు అతను త్రిష ఫ్యాన్ ట్విట్టర్ అకౌంట్ ను ఈ స్థాయికి తీసుకొచ్చేందుకు చాలా శ్రమించాడట అలానే త్రిష అభిమానులను అందరినీ ఒక్కచోటుకు తీసుకొచ్చాడు అలాంటి వ్యక్తి చనిపోయాడని తెలుసుకున్న త్రిష కూడా కన్నీరు మున్నీరైంది ఈ విషయంపై స్పందిస్తూ త్రిష ట్విట్టర్ లో తన గుండె బద్దలైంది అన్నట్లుగా చెబుతూ నీ ఆత్మకు శాంతి చేకూరాలి సోదర అంటూ ఎమోషనల్ అయింది మోహన్ లాల్ సినిమాలో మంచు లక్ష్మి నటిస్తుంది అంటూ కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే ఈ వార్తను చాలా మంది రూమర్ గా కొట్టిపడేశారు అయితే ఎట్టకేలకు దీనికి సంబంధించిన క్లారిఫికేషన్ స్వయంగా మంచు లక్ష్మి నుండి రావడం విశేషం తాను మోహన్ లాల్ మాన్స్టర్ సినిమాలో నటిస్తున్నానంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఆ సినిమా ఫోటోని షేర్ చేశారు లక్ష్మీ ప్రసన్న ది క్యాట్ దిట్ ఫైనల్లీ కొత్త భాష కొత్త జోనర్ మోహన్ లాల్ సార్తో నా మొట్టమొదటి మలయాళ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నందుకు నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది ఈ విషయాన్ని దాచలేక మీకు చెప్పేస్తున్నాను ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ లక్ష్మీ ప్రసన్న తెలియజేశారు మోహన్ లాల్ లక్ సింగ్ అనే సిక్ పోలీస్ పాత్రలో నటిస్తుండగా ఆయన భార్యగా లక్ష్మీ ప్రసన్న కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది పులిమురుగన్ ఫేమ్ వైస్ డైరెక్షన్లో డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కబోతోంది అకిరాణి సుమంత్ హీరోగా నటిస్తున్న అహం రీబూట్ చిత్రం సోమవారం అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రారంభమైంది వాయుపుత్ర ఎంటర్టైన్మెంట్స్ ఎస్ వర్జినల్స్ సంయుక్త నిర్మాణంలో రఘువీర్ గోరిపర్తి సృజన్ ఎరబూర్ నిర్మిస్తున్నారు ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు చందు మండేటి కెమెరా స్విచ్ ఆన్ చేయగా శరణ్ కొప్పిశెట్టి క్లాప్ కొట్టారు ఈ సందర్భంగా కాన్సెప్ట్ పోస్టర్ కూడా విడుదల చేశారు అహం అంటే నేను అహం రీబూట్ అంటే సెల్ఫ్ రీబూట్ ఇగో పొగరు ద్వేషం లాంటి అర్థాలు కాకుండా అహం అంటే నేను అనే విషయాన్ని ఈ చిత్రంలో చెప్తున్నాం ఇందులో సుమంతు జాకీగా కనిపిస్తారు సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది అని దర్శకులు తెలిపారు ఈ చిత్రానికి శ్రీరామ్ మద్దూరి సంగీతం అందిస్తుండగా వరుణ్ అంకర్లా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు వరుసగా సినిమా షూటింగ్లతో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే చాలా గ్యాప్ తర్వాత విహారానికి వెళ్లారు గత రెండు రోజులుగా ఆమె మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ అడుగు మొదలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అప్డేట్లు ఇస్తూనే ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో ఫోటోస్ పోస్ట్ చేయగానే కుర్రకారు పూజాను డిమాండ్ చేయడం మొదలు పెట్టారు మాల్దీవుల్లో బిక్నీ పిక్స్ పెట్టాలని నెటిజన్లు కోరారు అభిమానుల కోరిక వెంటనే తీర్చింది పూజా బీచ్ లో బిక్నీ ధరించి స్టెప్పులు కూడా వేసింది తన ఎంజాయ్మెంట్ ను ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలియజేస్తూనే ఉంది ప్రస్తుతం ఆమె బీచ్ లో దిగిన బిక్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి వాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ట్రిబులార్ నుండి ఇటీవలే విడుదలైన మాస్ సాంగ్ నాటు నాటుకి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది తెలుగు నాట ఎక్కడు విన్నా ఈ పాటే మారుమోగుతోంది పది మిలియన్లకు పైగా వ్యూస్తో యూట్యూబ్ను షేక్ చేస్తున్న ఈ సాంగ్ ను ఇప్పటికే చాలా మంది నెటిజన్లు రీక్రియేట్ చేస్తూ స్టెప్పులు వేస్తున్నారు తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సోహెల్ మెహబూబ్ నాటునాటు సాంగ్కి అద్రిపోయే మాస్ స్టెప్పులు వేశారు దీనికి సంబంధించిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం నెటింటి చక్కెర్లు కొడుతోంది టాలీవుడ్ మాత్రమే కాకుండా ఇండియా వైడ్ గా ఎదురు చూస్తున్న ఈ సినిమా జనవరి ఏడున విడుదల కానుంది ఈ చిత్రంలో అల్లూరు సీతారామరాజుగా రామ్ చరణ్ కొమరంభీమ్గా తారక్ కనిపించనున్నారు స్టార్ హీరోయిన్ సమంత కొత్త వరవడికి శ్రీకారం చుట్టింది ఇప్పటి వరకు హీరోయిన్ గా నటించిన సమంత తొలిసారి ఐటమ్ సాంగ్ లో కనిపించేందుకు సిద్ధమైంది సన్ ఆఫ్ సత్యమూర్తిలో అల్లు అర్జున్ తో కలిసి నటించిన సమంత ఇప్పుడు మరోసారి ఆయనతో కలిసి మ్యాజిక్ చేసేందుకు సిద్ధమైంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పుష్పలో సమంత స్పెషల్ సాంగ్ లో సందడి చేయనుంది ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం ఒక పోస్టర్ ని విడుదల చేసింది పుష్ప చిత్రంలోని ఐదవ పాట ఎంతో ప్రత్యేకమైనది ఈ స్పెషల్ సాంగ్ కు స్పెషల్ వ్యక్తి ఉంటేనే బాగుంటుంది అనిపించింది అలా సమంతను సంప్రదించా ఆమె వెంటనే ఓకే చేశారు అని చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది తన కెరియర్లో సమంతకు ఇదే తొలి ఐటమ్ సాంగ్ కానుంది ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది అల్లు అర్జున్ సరసన రష్మిక కనిపించనుంది ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని మూడు పాటలు స్తోత్రను విశేషంగా అలరించాయి ఏ విషయం గురించైనా ముక్కుసూటిగా మాట్లాడే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ వారం రోజుల పాటు మౌనం వహించనున్నారట ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు అయితే ఇదేదో నిరసనతో చేస్తున్నది మాత్రం కాదు ఇటీవలే కాస్త అనారోగ్యానికి గురైన ప్రకాష్ రాజ్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోగా ఓకల్ కార్డ్స్ కు పాటు పూర్తి స్థాయిలో విశ్రాంతి ఇవ్వమని వైద్యులు సూచించారట దీంతో వారం రోజుల పాటు మౌన అంటూ ట్విట్టర్లో ఆయన పేర్కొన్నారు ప్రకాష్ రాజ్ ట్వీట్పై స్పందించిన గెట్ గెట్వెల్ సూన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు తెలంగాణ సినీ పరిశ్రమకు అండగా కార్మికుల సంక్షేమ సహకారం కోసం ఏర్పాటైన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గత ఏడు సంవత్సరాలుగా విజయవంతంగా ముందుకు సాగుతోంది ఎనిమిది వేల మంది సినీ కార్మికులతో ఎనిమిది వందల మంది ప్రొడ్యూసర్స్తో నాలుగు వందల మంది టీ మా ఆర్టిస్టులతో అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తోంది ఇప్పటి వరకు ద్వారా నూట నలభై సినిమాలు సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజ్ అయ్యాయి నిర్మాతలకు అత్యంత సులువుగా ప్రాసెస్ జరిపే సంస్థగా టీఎఫ్సీసీ ప్రాచుర్యం పొందింది రెండేళ్లకు ఒకసారి జరిగే టీఎఫ్సి ఎలక్షన్స్ కరోనా కారణంగా ఈసారి కొంత డి అయింది ముందుగా ఎలక్షన్స్ జరపాలని నిర్ణయించినప్పటికీ కమిటీ సభ్యులందరి ఏకాభిప్రాయంతో కమిటీ సభ్యుల ఎంపిక ఏకగ్రీవంగా జరిగింది ఈ సందర్భంగా ఈ రోజు ప్రెస్ సిట్ ను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యుల పేర్లను ఎలక్షన్ ఆఫీసర్ న్యాయవాది కేవీఎల్ నరసింహారావు ప్రకటించారు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ గా డాక్టర్ ప్రధాని రామకృష్ణ గౌడ్ వైస్ చైర్మన్ గా ఏ గురురాజ్ డి కోటేశ్వరరావు నెహ్రూజీ సెక్రటరీ గా సాయి వెంకట్ జే వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు తెలంగాణ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎంఎస్ ఏసీఆర్ రష్మి ఠాకూర్ వైస్ ప్రెసిడెంట్గా ఏ కిరణ్ కుమార్ కె అలేఖ్య ఏంజిల్ జ్యోతిరెడ్డి సెక్రటరీగా స్నిగ్ధ మాధుమణి సౌమ్య జాను ఎన్నికయ్యారు తెలంగాణ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా టి రమేష్ నాయుడు వైస్ ప్రెసిడెంట్గా ఎస్ వంశీగౌడ్ సెక్రటరీగా ఆర్ శ్రీనివాసరెడ్డి ఎన్నికయ్యారు ఇప్పుడు ప్ర వేరే ఛాంబర్స్లలో వర్కర్స్ పనిచేస్తారు కానీ మా ఛాంబర్లో మేము పర్సనల్గా ఉండి పనిచేసి వాళ్ళకి ఈజీగా ఉండే విధంగా పనిచేస్తున్నాం ప్రతి వ్యక్తికి ఎవరికైనా కావాల్సింది ఏంటి అంటే ఒక ఆర్టిస్ట్ వచ్చినా ఒక టెక్నీషియన్ వచ్చినా ఒక ప్రొడ్యూసర్ వచ్చిన వాళ్ళకు ఈజీగా మెంబర్షిప్ కానీ లేదంటే వాళ్ళకి వచ్చే సదుపాయాలు కానీ ఈజీ గోయింగ్ ఉంటే ఎవరైనా రావడానికి అవకాశం ఉంటుంది అలాగే తక్కువ సమయం సమయంలోనే మా దగ్గర టెన్ థౌజండ్ మెంబర్స్ అయినారంటే ఇవన్నీ బాగా చేస్తున్నాం కాబట్టి కావడం జరిగింది ఇన్ ఫ్యూచర్లో కూడా ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇంకా సభ్యులు చాలా వరకు విలేలలో ఉండిపోయి ఉండి రాలేకపోయారు కాబట్టి ఇలా గెలిచిన వాళ్ళు కూడా మేము నెక్స్ట్ పెట్టే దాంట్లో అందరూ పాల్గొంటారు అది త్వరలో అతి త్వరలోనే ఉంటుంది దానికి కూడా మీ సహకారం మాకు తప్పకుండా కావాలి ఇన్ ఫ్యూచర్లో మేము నిజంగా సీఎం తప్పకుండా ఇస్తాడని నమ్మకం మాకుంది దాంట్లో మా జర్నలిస్టులను కూడా మేము మెంబర్స్గా చేర్చుకొని ఇస్తామని గతంలో చెప్పాం డెఫినెట్గా ఆ పని చేసి పెడతాం మాకు హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ ఫిలిం ఛాంబర్కి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఇక్కడికి వచ్చిన మా అందరికీ మా ఛాంబర్ సభ్యులకు అలాగే టీమా సభ్యులు అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి అంటే వాళ్ళది బిజినెస్ది ప్రాబ్లం వస్తే మా షేర్ దగ్గర పంపించిన అంటే ఇలాంటి సే సర్వీస్ చేసే వాళ్ళందరూ మా బైసాబ్ టీమ్ కిరణ్ హీరో కానీ ఆల్ సౌమ్య కానీ అంటే అంత మంచి టీంని సెలెక్ట్ చేశారు అండ్ మా గురు ఆయన గురురాజు గారు మంచి మంచి సినిమాలు తీశాడు ఆయన లక్ష్యం ఒకటే రియల్ ఎస్టేట్ అన్ని కోట్లు సంపాదించ కాదు సూపర్ హిట్ సినిమా తీస్తా అనేది ఆయన లక్ష్యం ఒక సూపర్ హిట్ నటుడుగా ఆయన వెలుగొందాలని మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే మనం అది చేయాలి ఇది చేయాలని చెప్పి అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్తాడు సో పోతే ఈరోజు ఏదైతే ఎన్నుకోబడ్డారో వాస్తవంగా ఒక ప్రెసిడెంట్లుగా ఒక సెక్రటరీలుగా ఇక మిగతా అన్ని క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళు వారందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రేట్నెస్ ఉంది అంటే ఈ సినిమా ఇండస్ట్రీలో వారికంటూ ఒక స్థానాన్ని ఉంది కాబట్టే అందరిని ఫిల్టర్ చేసి ఈరోజు ఒక కొత్త బాడీని ఎన్నుకోవడం జరిగింది అందులో భాగంగా నాకు కూడా వైస్ చైర్మన్గా ఇచ్చినందుకు మరొక్కసారి అందరికి కూడా అంటే మీ బాడీతో పాటు మా చైర్మన్ గారికి మాకున్నటువంటి మెంబర్స్ అందరికీ కూడా నేను కూడా వారందరికీ వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను మేమేమి చేయబోతున్నాం ఇల్లు కానీ హెల్త్ కార్డ్ కానీ అవన్నీ చేయడానికి ఆల్ మై సపోర్ట్ అండ్ మై టైమ్ విల్ బీ గివెన్ టు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరు ఈ ఒకప్పుడు చిన్న చూపు చూసి ఇప్పుడు నోరెల్లో పెట్టుకున్నారంటేనే చాలా అసలు మా అభివృద్ధి కానీ దాని వెనకాల ఎంతో పంతం అభివృద్ధి అండ్ ఆల్సో డెడికేషన్ కూడా దాగి ఉంది అట్లాగే బౌన్స్ బ్యాక్ అన్నట్టు మేము ఇంకా కూడా ముందుకు వస్తాము ఇంకా కూడా ఈ టూ ఇయర్స్లో ఎన్నో ప్రోగ్రామ్స్ చేయాలని కూడా మేము అనుకుంటున్నాము ఎనీవేస్ మై హార్టీ కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీ వన్ కొత్తగా నామినేట్ అయిన వాళ్ళకి పాత వాళ్ళకి అండ్ ఆల్సో ఇంకా వేరే ఆర్గనైజింగ్ దాంట్లో కూడా జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ ఉత్తమ్ మహారాణి టైటిల్ లాంచ్ చేశాను ఈ సినిమా డైరెక్టర్ కాశీ కాశీ నా దగ్గర ఎన్ని సినిమాలు చేశారా గుర్తుంది కదా మూడు సినిమాలు అక్షణ చేశాడు చేశాడు అండ్ ఇట్స్ లైక్ నా కొడుకుల అంటే ఏంటి అప్పటి నుంచి కూడా అప్పుడు నా దగ్గరే అంటే ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి నా దగ్గర ఉండేవాడు ఫ్రంగా చెప్పాలి సినిమా చేసినా చేయబారు నా దగ్గర ఉండేవాడు ఎప్పుడు అనుకుంటే అండి ఎందుకంటే తను డైలాగ్ డెలివరీ మోటిరేషను అందరినీ కొంచెం అంటే ఒక ఇది ఉంటుంది సెటర్ ఒక సెటైర్ ఉంటుంది తను మాట్లాడే ప్రతి మాటలో సెటర్ ఉంటుంది ఇలాంటి సినిమా చేస్తే చాలా బాగుంటుంది ఫన్ చాలా బాగుంటుంది అనుకుని ఇప్పుడు సినిమా చేశాడు ఇప్పుడు లవ్ స్టోరీ చేశాడు బట్ ఆ లవ్ స్టోరీ లవ్ స్టోరీ కూడా సెటైర్ ఉంది కానీ చాలా సెటిల్గా ఉంది నేను నాకు ఒక పెద్ద మొత్తం ట్రైలర్ కూడా చూసాను నేను యాక్చువల్లీ నేను అందులో డైలాగ్స్ చాలా బాగున్నాయి విజువల్స్ చాలా బాగున్నాయి స్పెషల్లీ విశ్వనాథ్ రెడ్డి గారు చాలా బాగున్నాయి మ్యూజువల్స్ అన్నీ అండ్ హరి మీ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుందండి అండ్ ఇందులో చౌదరి గారు అని పెద్ద ఆర్టిస్ట్ అనేది ఆయన యాక్ట్ చేశారు సో కాశీకి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అండ్ ఊరికే అన్న అంటే నచ్చుతున్నారు కాబట్టి యజుర్వేద హీరో ఇందులో యజుర్వేద హీరో తను తను చాలా చాలా బాగా చేశాడు అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ సాధారణంగా ఒక బుక్ అయితే వస్తారు మూడు బుక్ వచ్చారు మణికంఠ గారు ఇలాంటి ప్రొడ్యూసర్ ఉన్నంతకాలం అలాంటి డైరెక్టర్లు ఎంజాయ్ చేస్తూ సినిమా చేయొచ్చు అండ్ ఐ ప్రామిస్ యూ డెఫినెట్లీ అంటే నేను ట్రైలర్ చూసిన తర్వాత అంటే కొన్ని పోర్షన్స్ ఆఫ్ మూవీ చూశాను పూర్తిగా చూడలేదు కానీ అప్పుడు చూపిస్తున్నాడు తను విజువల్లీ చాలా బాగుంది అంటే మేం చేసిన చోటే మారేడుమిల్లి లాంటి ప్లేస్లో చేశారు వాళ్ళు ఐ థింక్ మాది పెద్ద సినిమా వాళ్ళు చిన్న సినిమా కానీ నాకు పెద్ద డిఫరెన్స్ అనిపించాలి విజువల్స్ అంతా బాగున్నాయి అండ్ కాశీ ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ కావాలి ఇంకా ఆడియో ఫంక్షన్ పిలుస్తావు కదా కదా అప్పుడు చాలా మాట్లాడతాను వాటి గురించి చాలా పర్సనల్ విషయాలు ఉన్నాయి అవన్నీ కూడా వీలైతే ఆడియో ఫంక్షన్లో మొత్తం షేర్ చేస్తాను సో అప్పటి వరకు అందు గురించి కొన్ని హోల్డ్ చేసి ఉంచుకున్నాను ఆల్ ది బెస్ట్రా ఆల్ ది బెస్ట్ సినిమా పెద్ద సక్సెస్ కావాలి డెఫినెట్ కొడతావు డెఫినెట్గా డౌట్ లేదు అందులో నాకు నమ్మకం ఉంది ముఖ్యం మీ ఫ్రెండ్ బుచ్చికి ఉంది సరే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మన తెలుగు కమిడియన్స్ అంతా ఒకే చోట చేరితే ఎలా ఉంటుంది ఊహించుకుంటేనే వారు చేసే రచ్చ ఎలా ఉంటుందో కళ్ల ముందు కదలాడుతుంది కదా మరి నిజంగానే వారంతా చోట చేరితే ఇక ఫ్యాన్స్ ప్రేక్షకులకు కన్నుల వింది వేణు సప్తగిరి చిత్రం చిత్రంసేను వెన్నెల కిషోర్ పలువురు కమిడియన్స్ ఒకప్పుడు మనల్ని తమ కామెడీతో కడుపుబ్బా నవ్వించారు అయితే కొంతకాలంగా వారిలో కొంతమంది వెండితెరపై తక్కువగా కనిపిస్తున్నారు దీంతో వారి కామెడీని నటనను మన తెలుగు ప్రేక్షకులు మిస్ అవుతున్నారు అలాంటి వారికి మరొకసారి కనువిందు చేసే ఒక ఫోటోతో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది ఒకప్పటి మన కమిడియన్స్ తో పాటు ఇప్పటి కమిడియన్స్ అంతా ఒక్కచోట చేరారు వేణు శ్రీనివాస్ రెడ్డి వెన్నెల కిషోర్ ధన్రాజ్ రాజేష్ తో పాటుగా పలువురు కమిడియన్స్ కొన్ని రోజుల క్రితం కొంతమంది కలిసి ఫ్లైయింగ్ కలర్స్ అనే ఒక గ్రూప్ ని పెట్టుకున్నారు ఇద్దరు ద యంగెస్ట్ ప్రొడ్యూసర్ ఫర్ ద తెలుగు సినిమా ఇండస్ట్రీ వస్తున్నారండి సో గురురాజ్ అండ్ కార్తిక్ సో అలాంటి యంగ్ ప్రొడ్యూసర్స్ తోని నాలాంటి ఒక ఓల్డ్ మ్యాన్ పనిచేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది లెట్ దిస్ మూవీ వన్స్ అగైన్ మిస్టర్ బెగ్గర్ నో క్యాష్ ఓన్లీ పేటిఎం సూపర్ డూపర్ హిట్ గురుగారు సత్యప్రకాష్ గారు సార్ ఇంతకుముందు ఒక సినిమా చేశాడు ఈ సినిమా అంటే అలాంటి పెద్దవాళ్ళు ఇందులో కూడా ఇంకా చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు ఇంకా కన్ఫామ్ ఎందుకులే ఇప్పుడే అనౌన్స్మెంట్ అని ఆగుతున్నాము చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు మంచి క్యాస్టింగ్తో వెళ్తున్నాము థ్యాంక్ యూ తను హీరోయిన్ గారు కూడా ఒక నాలుగైదు సినిమాలు చేశారు కంద కంద కదా కన్నడలో మంచి రెండు మూడు సార్ నాలుగైదు సినిమాలు చేశారు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ గురుజీ థ్యాంక్ యూ మీ అందరికీ సదా మీ ప్రేమకు బానిసా సంపూర్ణ థ్యాంక్ యూ వర్ట్ల జనార్దన్ గారు ఆరు నెలలు సంవత్సరం ఈ కథ మీదే కూర్చున్నాం నాకు సినిమా స్టార్ట్ చేయడం కాదు ఇంపార్టెంట్ హిట్ కొట్టడం ఇంపార్టెంట్ అట్లాంటి కథ కావాలని వెయిట్ చేసి వెయిట్ చేసి బాగా వచ్చింది సో మీ అందరు ఆశీర్వాదం ఉండాలి ఈ సినిమాను జనాలు ఆదరిస్తారని మరీ మరీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ మరియు ఫస్ట్ సీన్కు ప్రముఖ దర్శకుడు సముద్ర గారు క్లాప్ ఇచ్చారు కెమెరా స్విచ్ ఆన్ చేశారు మా ప్రొడ్యూసర్ గారు రాజుగారు ఈ విధంగా జరిగింది ఈరోజు త్వరలో మేము షెడ్యూల్కి వెళ్తాము సింగిల్ షెడ్యూల్లో సినిమా కంప్లీట్ చేయాలనుకుంటున్నాం కాకుండా నేను రెండు సినిమాలకి ప్రొడ్యూసర్గా ఉన్నానండి మిషన్ ట్వంటీ ట్వంటీ మొన్న రిలీజ్ చేసినది మాకు ఆర్టిస్ట్గా కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంది ఇటువంటి సినిమాలు ఇటువంటి టైటిల్ ఉన్న పొజిషన్లో సో మన సంపూర్ సినిమాలో నేను కూడా ఏదో మూలం నిలబడితే ఎవ్రీబడి ఇన్ దిస్ ఇండస్ట్రీ అండ్ ఐమ్ వెరీ వెరీ స్మాల్ పర్సన్ ఐ ఐ జస్ట్ వాంట్ టు సే దట్ ప్లీజ్ డూ సపోర్ట్ మీ దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ ఇన్ తెలుగు ఐ హోప్ ఐ డూ మెని మూవీస్ అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ టాలెంటెడ్ టీమ్ సో మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలని కోరుకుంటున్నాను మిస్టర్ బెగ్గర్ నో క్యాష్ ఓన్లీ పేటీఎం ఆల్ ద బెస్ట్ సంబు అన్న అండ్ ఆల్ ద బెస్ట్ అద్భుతి శెట్టి గారు అండ్ ఆల్ ద బెస్ట్ ఎలం గారు అండ్ ఆల్ ద బెస్ట్ సత్యప్రకాష్ గారు అందరూ చాలా బాగా చేసి ఈ మూవీని ఎట్టు కొట్టాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నా ఎప్పటి నుంచో ఉండింది మేము అంతకుముందు కలిసాము మంచి కథతో ఇలా మేము ముందుకు వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి చాలా పాజిటివ్ వైబ్స్ అండి ఈరోజు పూజా కార్యక్రమం జరిగింది అందరు బ్లెస్సింగ్స్ తోటి ఖచ్చితంగా సినిమాని మ్యూజికల్గా అట్ ది సేమ్ టైం సినిమా పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ సో మచ్ సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలు అందించడం జరుగుతుంది మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ డ్రెస్ కట్ బై కేఎల్ఎం ఫ్యాషన్ మాల్